నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ప్రధాని మోదీ ఫక్త్ గుజరాతీ మార్వడిలా అయిపోయాడు ప్రభుత్వం వ్యాపారం చేయడానికి లేదంటూ పక్కా వ్యాపారిలా మారిపోయాడు లాభసాటిగా లేవంటూ నాలుగు కీలక రంగాలను తప్ప మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తన గుజరాతీ దోస్తులైన అంబానీలు అంబానీల కోసం బిఎస్ఎన్ఎల్ ను ఎల్ఐసి వంటి ప్రభుత్వ బీమా రంగ సంస్థలను అమ్మేసిన మోదీ ఆదానీల కోసం వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చాడు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎఫ్సిఐ గోడౌన్లను ఆదానీలకు లీజుకు ఇచ్చాడు రైల్వేలలో కూడా కొంత భాగం ప్రైవేటీకరణ పేరుతో ఆదానీలకు కట్టబెట్టాడు తాజాగా మోదీ కన్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ఆస్తులపై మళ్లీ పడింది ఇప్పటికే రెండు దశల్లో పలు విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో దేశంలోని మరో పదమూడు విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు తెలుస్తోంది కేంద్ర ఆర్థిక శాఖ ఆలోచన మేరకు ఇప్పటికే పలు విమానాశ్రయాల నుంచి వాటాలను ఉపసంహరించుకున్న భారత ఎయిర్పోర్ట్ అథారిటీ హైదరాబాద్ శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం వాటాలను కూడా అమ్మకానికి పెట్టబోతోంది జిఎంఆర్ నిర్వహిస్తున్న శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాలు ఎయిర్పోర్ట్ అథారిటీ వాటాలు ఇరవై ఆరు శాతం ఉన్నాయి ఇందులో ఏఏఐ తీసుకున్న పదమూడు శాతం వాటాలను విక్రయించుకున్నది హైదరాబాద్తో పాటు ఢిల్లీ ముంబై బెంగళూరు విమానాశ్రయాల వాటాలను ఉపసంహరించుకోనుంది వీటితో పాటు మరో పదమూడు చిన్న విమానాశ్రయాలలోనూ ఇదే తరహా ప్రతిపాదనలకు ఏఏఐ సిద్ధమవుతోంది ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశానికి ఈ మేరకు అథారిటీ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు వనరులను సమకూర్చుకోవాలని అనుకుంటుంది రానున్న ఆర్థిక సంవత్సరానికి కనీసంగా ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది ఎయిర్పోర్ట్ అథారిటీ తన వాటాలను ప్రైవేట్ సంస్థల కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేయాలనుకుంటోంది విమానాశ్రయాలపై అదానీ గ్రూప్ కన్ను వేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే మంగుళూరు తిరువనంతపురం జైపూర్ అహ్మదాబాద్ లక్నో గౌహతి విమానాశ్రయాలను అదాని గ్రూప్ దక్కించుకుంది ముంబై విమానాశ్రయంలో ఆ గ్రూపుకు ఇప్పటికే డెబ్బై నాలుగు శాతం మేర వాటాలు ఉన్నాయి మిగిలినదంతా అథారిటీ వాటాయే ఇప్పుడు దాన్ని కూడా విక్రయించడం ద్వారా అదాని గ్రూపుకు పూర్తిగా దారా దత్తం చేయాలనుకుంటోంది ఢిల్లీ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపునకు యాభై నాలుగు శాతం వాటా ఉండగా అథారిటీకి ఇరవై ఆరు శాతం ప్రాఫోర్ట్ ఏజీ ఎరమిన్ మలేషియాకు పది శాతం చొప్పున వాటాలు ఉన్నాయి ఇప్పుడు అథారిటీ తన ఇరవై ఆరు శాతం వాటాను వదిలి అనుకుంటున్నట్లు తెలిసింది ఇక పదమూడు చిన్న తరహా విమానాశ్రయాల విషయంలో విడిగా అమ్మడం కంటే ఈ నాలుగు ప్రధాన విమానాశ్రయాలతో కలిపి ప్యాకేజీగా రూపొందించి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా మంచి ధర వస్తుందని అథారిటీ భావిస్తోంది దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు దాదాపు వంద విమానాశ్రయాలు ఉన్నాయి ఇప్పటికే ఆరు పూర్తిగా ప్రైవేట్ పరం కాగా త్వరలో నాలుగు ప్రధాన విమానాశ్రయాలతో పాటు మరో పదమూడు చిన్న విమానాశ్రయాలను కూడా ప్రైవేట్కు అప్పగించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది మొత్తంగా వరుసగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో అంబానీలు ఆదానీలకు తాకట్టు పెడుతున్న ప్రధాని మోదీ ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను కూడా మెల్లగా కు తాకట్టు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు మున్ముందు దేశం మొత్తాన్ని తన గుజరాతీ దోస్తులు అంబానీలు ఆదానీలకు తాకట్టు పెట్టేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది దేశ ప్రజలారా జాగో బీజేపీ హఠావో దేశ్ బచావో నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ For more updates, please subscribe Great Telangana TV.